వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్లవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. వర అంటే వరాలిచ్చే లక్ష్మి అని అర్థం. మనకు సిరి సంపదలను పెంచే దేవతను ఆరాధించే పండుగ కాబట్టి వరలక్ష్మి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత మహిళలే చేస్తారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు, అష్టలక్ష్మి దేవతలందరినీ కలిపి పూజించిన ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఇలా శ్రావణ శుక్లవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబ జీవితాల్లో కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని భక్తులందరూ నమ్ముతారు. ఇలా శ్రావణ శుక్లవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబంలో కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని భక్తులందరూ నమ్ముతారు. ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈ పనులు తప్పకుండా చెయ్యాలి. అదేవిధంగా పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడి సతీమణి పార్వతీదేవి కూడా ఆచరించారని పురాణాల్లో పేర్కొనబడింది. తన కుటుంబ సంక్షేమం కోసం తాను ఈ వ్రతాన్ని ఆచరించినట్లు శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. అప్పటి నుంచి వివాహమైన మహిళలందరూ ఈ వ్రతం చేయటాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున వ్రతం చేసేవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి శుభ్రమైన దుస్తులు ధరించాలి. మరీ ముఖ్యంగా ఈరోజు తప్పనిసరిగా ఉపవాస దీక్షను కొనసాగించాలి. ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. వరలక్ష్మి వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి పూలతో అలంకరించాలి. అనంతరం కలశ స్థాపన, గణపతి పూజ, కలశ పూజ, కంకణ పూజ చేయాలి. ఆ తరువాత అష్టోత్తర శతనామావళి పఠించాలి. అనంతరం వ్రత కథ చదవాలి. ఇలా చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. వరలక్ష్మి వ్రతం చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. శ్రావణ శుక్లవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసిన లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసిన, వ్రత కథను చదివిన ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు. అయితే అలా వీలు కాని వారు కేవలం కలశం పెట్టి పూజించిన అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. వరలక్ష్మి వ్రతం రోజున కలశాన్ని గాజు పాత్రలో పెట్టకూడదని గుర్తుంచుకోండి. జ్యోతిష్యం ప్రకారం కేవలం వెండి లేదా ఇత్తడి పాత్రలోనే ఉంచాలి. వరలక్ష్మి వ్రతం వేళ కొందరు ముందుగా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే అలా ఎప్పుడూ చేయకూడదు. ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి మాత్రమే పూజ చేయాలి. ఆ తరువాత లక్ష్మీదేవిని పూజించాలని గుర్తుంచుకోండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఉపవాస దీక్షగా ఉండాలి. అలాగే నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. శ్రావణ మాసంలో రెండో శుక్లవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఈ పర్వదినాన పొరపాటున కూడా కోపం తెచ్చుకోకూడదు. ఇతరులను తిట్టడం, తిట్టుకోవడం వంటివి చేయరాదు. వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి. ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి. ఇతర ఆహారాలను పొరపాటున కూడా తీసుకోకూడదు. ఈ రోజున సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదు. ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.